వెల్కమ్ టు యూపీఎస్సీ యూనివర్స్. సో మనం ఈ సెషన్లో ప్రభుత్వ విత్తం అన్న టాపిక్కి సంబంధించింది, రైట్? సో అయితే కేవలం కరెంట్ పర్స్పెక్టివ్ మాత్రమే ఇందులో మనం చూస్తాము, రైట్? సో ఇది మనకు ఈనాడులో వచ్చిన ఎడిటోరియల్, సో మీకు ఎకానమీలో కూడా ఉపయోగపడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ విత్తం, గవర్నమెంట్ ఫైనాన్స్ అంటాం ఇంగ్లీష్లో, దీన్ని ఏ పేరుతో పిలుస్తామంటే గవర్నమెంట్ ఫైనాన్స్. అసలు ఏమేమి ఉంటాయి ఇందులో? సో ఇన్కమ్ టు ద గవర్నమెంట్, ఎక్స్పెండిచర్ టు ద గవర్నమెంట్, అండ్ ఓకే డెట్ పాలసీ. డెట్ అంటే సో మనకు ప్రభుత్వ ఆదాయము, ప్రభుత్వ వ్యయము, ప్రభుత్వ రుణ విధానము. సో ఇవన్నీ కూడా మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ టూలో సిలబస్లో ఉన్నాయి, రైట్? సో అందుకని దీనికి సంబంధించిన కొంత కరెంట్ డేటా 1కి, అదేవిధంగా 2కి, రెండింటికి ఉపయోగపడేలా మనకు ఓకే వచ్చిన ఎడిటోరియల్ని చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకు అప్పులు ఉండడం మంచిదా అని అంటే కాదు. మరి అప్పులు తీర్చుకునే మార్గం ఏంది అని అంటే అభివృద్ధి అన్నదే ఒక మార్గం. సో అప్పులు తీర్చుకోవడానికి ఒకే ఒక మార్గం అభివృద్ధి అని చెప్పి మనకి ఈ ఎడిటోరియల్లో ముఖ్యంగా ఫోకస్ చేసినారు. సో మనందరికీ తెలిసిందే కదా, గవర్నమెంట్ బడ్జెట్ ఎప్పుడు ఉంటుంది? సో ఇన్కమ్ ఉంటుంది, ఎక్స్పెండిచర్. ఎప్పుడు గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినా ఆదాయం, వ్యయం. సో ఆదాయం ఎక్కువ ఉండి వ్యయం తక్కువ ఉండాలి, సో అప్పుడు మిగులు బడ్జెట్ ఉంటుంది. అయితే సంక్షేమ ప్రభుత్వాలు, మన ప్రభుత్వాలన్నీ వెల్ఫేర్ గవర్నమెంట్స్. ఈ వెల్ఫేర్ గవర్నమెంట్స్కు సంబంధించి ఇవి లోటు బడ్జెట్ని ప్రిఫర్ చేయాలి. మనకు కీన్స్ చెప్పిన ఎకానమిక్ థియరీ అన్నమాట. సో మనకు 1929-30లో ఆర్థిక మాంద్యం అంటాం, గ్రేట్ రిసెషన్. ఆ రిసెషన్ వరకు కూడా ప్రతి ఒక్కరూ ఏమని భావించినారు? మిగులు బడ్జెట్ ఉంటేనే ప్రభుత్వాలకు శ్రేయస్కరం అనుకున్నారు. కానీ ఆ తర్వాత లోటు బడ్జెట్ను ప్రిఫర్ చేస్తున్నారు, అంటే ఆదాయం కంటే వ్యయం ఎక్కువ ఉండాలి. మరి వ్యయం ఏ విధంగా ఉండాలి అన్నది పాయింట్ అన్నమాట. సో సింపుల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు, మీరు లోన్ తీసుకొని అంటే అప్పు తీసుకొని ఇల్లు కట్టుకున్నారు, అది ప్రయోజనకరమైనది, ఒక అసెట్ అనేది క్రియేట్ అయింది. అలా కాకుండా మీరు లోన్ తీసుకొని వృధాగా ఖర్చు చేశారనుకోండి, ట్రిప్స్కు వెళ్ళడం ఇట్లాంటివి, ఇది మీకు అనుత్పాదక వ్యయంగా మారుతుంది. సో మరి అప్పు తీర్చాలంటే బెస్ట్ వే ఏంటి అంటే ఆదాయాన్ని పెంచుకోవడమే అని చెప్పి ఆ ఫోకస్లో కొంత డేటా ఇచ్చినారు. సో ఏ విధంగా అని అంటాం మరి అని అంటే, ఉత్పత్తిని పెంచాలి, ప్రొడక్షన్ను ఇంక్రీజ్ చేయాలి. సో ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? ఎక్కువగా గూడ్స్ అండ్ సర్వీసెస్ సేల్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైం ఎక్కువ ఉత్పత్తి చేయాలంటే ఎక్కువ మంది ఉద్యోగులు అవసరమవుతుంది. కాబట్టి ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తే నిరుద్యోగం తగ్గుతుంది, ఉద్యోగాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ట్యాక్స్ పే చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఈ విధంగా రుణాలను తీర్చివేసే స్తోమత కూడా ప్రభుత్వానికి లభిస్తుంది, రైట్? సో కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒక రుణాన్ని తీర్చడం కోసం ఇంకో దగ్గర రుణం చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఆదాయాన్ని పెంచుకోవడం అన్నది మంచి మార్గం. ఆదాయాన్ని పెంచుకోవడం ఏ విధంగా? ఉత్పత్తిని పెంచాలి అని చెప్పి. సో ఆదాయానికి ఉత్పత్తికి మధ్య లింక్ పెడుతూ మనకు విశ్లేషణాత్మకంగా ఎకానమీలో క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడండి, అభివృద్ధి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. సో ఇక్కడ ఏమని అంటున్నాడు, అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు అని చెప్పడం లేదు. అలాగని సంక్షేమ కార్యక్రమాలు ఉండకూడదని కాదు, దానికి ఒక పరిమితి, దానికి ఒక లిమిట్ అంటూ, ఒక విధానం అంటూ ఖచ్చితంగా మనకు ఉండాలి, రైట్? సో చూడండి, మరి ఎప్పటి నుంచో భారత ప్రధానమంత్రి కూడా చర్చిస్తున్న అంశము ఉచితాలు అని చెప్పి. సో ఫ్రీ బీస్ అని అంటాం. ఎన్నికల్లో మనకి ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ఇది చర్చలో ఉన్న సంగతి తెలిసింది. ఫ్రీ బీస్ అంటే ఉచితాలు, రైట్? సో ఉచిత వరాల కోసం అదే పనిగా అప్పులు చేస్తూ, సో నేను ఇంతకుముందు మీకు చెప్పినాను, మీ కుటుంబం ఉంటే మీరు లోన్ తీసుకొని హౌస్ను కట్టుకున్నారనుకోండి, అది ఖచ్చితంగా ఉత్పాదక వ్యయం అవుతుంది. ఎందుకనంటే ఒక అసెట్ క్రియేట్ అవుతుంది, కొంత రుణం తీరిన తర్వాత మీ ఇల్లు సొంతం అవుతుంది, ఇప్పటిదాకా మీరు కడుతున్న రెంట్ మీకు మిగిలిపోతుంది. అలా కాకుండా ట్రిప్స్కి వెళ్ళారనుకోండి, వచ్చేసి అది అనుత్పాదక వ్యయం, పూర్తిగా అనుత్పాదక వ్యయం అన్నమాట. సో లేదు, లోన్ తీసుకొని చదువుకున్నారు, అది ఉత్పాదక వ్యయం అది, ఎందుకంటే ఎడ్యుకేషన్ వల్ల మనకు జాబ్ వస్తుంది. సో
ఈ విధంగా అప్పు తీర్చేయవచ్చు. ఒకవైపు డిగ్రీ ఉంటుంది, లేదా మీకు ఆ కొలువు ఉంటుంది. అప్పు తీరినాక వచ్చే ఆదాయం అంతా మీకు ఇంకా అది రెవెన్యూనే. సో ఆ విధంగా మనకు ఉచిత వరాల కోసం అదే పనిగా అప్పులు చేస్తూ అభివృద్ధిని అలక్ష్యం చేస్తే రుణ ఊబిలో చిక్కుకుపోతాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు శ్రీలంక. ఓకే, శ్రీలంక ఏం చేసింది? తీవ్ర స్థాయిలో తాహతుకు మించి, తన పరిధికి మించి ఇది పూర్తి స్థాయిలో అప్పులు చేసింది. చివరికి ఆ దేశంలో అధ్యక్షుడు ప్రధానమంత్రి కూడా పారిపోయే పరిస్థితి వచ్చింది. అట్లా కాకుండా మనం ఉండాలి అనంటే అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి ఉన్నప్పుడే ప్రయోజనం అనేది ఉంటుంది. రుణాలు తీర్చడానికి అభివృద్ధి అనేది ఒక చక్కటి మార్గం అని చెప్తున్నాడు. సో మరి ప్రజలపై అధిక పన్నులు వేసి ఆదాయాన్ని పెంచుకోవడం ప్రభుత్వానికి, ఇప్పుడు మనకు అప్పులు చేస్తున్నాం, అభివృద్ధి చేయడం లేదు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం, అప్పుడు ఏమవుతుంది? ఏదో ఒకరోజు డబ్బులు పుట్టవు, ప్రజలపై అధిక పన్నులు, మళ్ళీ ప్రజలు వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ జరుగుతాయి. అలా జరగకుండా ఉండాలంటే అభివృద్ధి ఒకటే మార్గం అంటున్నారు. మరి ఇప్పటిదాకా అప్పు అప్పు అని చెప్తున్నాం, అసలు ఎంత మేర అప్పు ఉంది? ఈ స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో, గణాంకాలు, ఇవి 100% మనకు MCQs కూడా అడుగుతారు. అంటే గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఈ డేటా పైన క్వశ్చన్స్ ఉంటాయి. చూడండి, 2023 సెప్టెంబర్ చివరికి 157.84 లక్షల కోట్ల అప్పు ఉంది. భారత్లో 2023 సెప్టెంబర్ చివరి నాటికి 157.84, మరి డిసెంబర్ చివరి కల్లా 160.69 లాక్ క్రోర్స్కు పెరిగింది. సో అదే ఏడాది సెప్టెంబర్ వరకు ఇంత అయితే డిసెంబర్ కల్లా ఇంత పెరిగింది. ఈ అమౌంట్స్ గుర్తుపెట్టుకోండి. మరి రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న స్వదేశీ విదేశీ రుణాలను కలిపి ప్రభుత్వ రుణభారంగా చెప్తారు. సో స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. అదేవిధంగా మొన్న నేను మీకు సెషన్లో ఒక దాంట్లో చెప్పినాను, సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఆర్టికల్ ప్రకారం అప్పు చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏ ఆర్టికల్ ప్రకారం, 292, 293 ఆర్టికల్స్. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడే అవి గుర్తుంచుకోవాలి. మరి 2023-24 త్రైమాసికంలో, అంటే 3rd quarter అన్నమాట, సో భారతదేశం మొత్తం రుణభారంలో 90% ప్రభుత్వ రుణాలే ఉన్నాయి, గవర్నమెంట్ లోన్సే ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఎక్కువగా గవర్నమెంటే అప్పులు చేసింది. సో ప్రభుత్వ రుణం అంటే గవర్నమెంట్ డెట్లో ఏమేమి ఉంటాయి? పాత రుణాలపై వడ్డీ, సో అది మనం కడుతూ ఉన్నాం, అసలు చెల్లింపులు, వడ్డీతో సహా అసలు ఇచ్చేయాలి, అదంతా రుణభారమే. భవిష్య నిధి, చిన్న మొత్తాల పొదుపు చెల్లింపులు, భారత ఆహార సంస్థ, చమురు సంస్థలు జారీ చేసిన ప్రత్యేక సెక్యూరిటీస్, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏదో ఒకనాడు ఇచ్చివేయాల్సిందే. సో ఇవన్నీ కూడా రుణంలో భాగం. ఎట్లా అడుగుతాడు క్వశ్చన్? కింది వానిలో రుణంలో భాగంగా ఉండేవి ఏవి లేదా లేనివి ఏవి అంటాడు. ఇవి మాత్రమే రుణంలో భాగం ఉంటాయి, కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. మరి రుణ నియంత్రణకు సంబంధించి భారతదేశంలో ఏదైనా చట్టం ఉందా అని అంటున్నాడు, రైట్? సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత మేరకు రుణాలు తీసుకోవచ్చో నిర్దేశించే ద్రవ్యపరమైన బాధ్యత బడ్జెట్ నిర్వహణ చట్టాన్ని 2003 ప్రభుత్వం తెచ్చింది. దీన్ని ఏమంటాం? FRBM అంటారు, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్ అని అంటాం. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్. 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్, ఆయన నేతృత్వంలోని కమిటీ చేసిన సూచన మేరకే మనం FRBM తెచ్చినాం, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్. సో ప్రభుత్వం ఎంత మేర రుణం చేయొచ్చు, అటు రాష్ట్రం కావచ్చు, అటు కేంద్రం కావచ్చు అన్నది ఇందులో చెప్పినారు. మరి ఏం చెప్పినారు అనంటే, ఇది 2017 సవరించినారు. సో గుర్తుపెట్టుకోండి, ఈ సవరించిన FRBM చట్టంపై కేంద్ర ప్రభుత్వంపై కేసు దాఖలు చేసిన రాష్ట్రం ఏది అనంటే కేరళ రాష్ట్రం అన్నమాట, రైట్? సో మరి 2024-25 నాటికి స్థూల ప్రభుత్వ రుణాన్ని దేశ GDPలో 60% పరిమితం చేయాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది. అంటే మన కేంద్ర ప్రభుత్వము యూనియన్ గవర్నమెంట్ ప్లస్ రాష్ట్ర ప్రభుత్వాలు, ఆల్ స్టేట్ గవర్నమెంట్స్, వీళ్ళ అందరికీ GDP ఉంటుంది కదా, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, దేశ GDP 100 రూపాయలు అనుకుంటే, దేశ GDP 100 రూపాయలు అనుకుంటే వీళ్ళిద్దరు చేసిన అప్పులు 60 రూపీస్ దాటరాదు, మన GDPలో 60% మించరాదు. ఇందులో 40% వరకు కేంద్రం చేసుకోవచ్చు, 20% వరకు రాష్ట్రాలు చేసుకోవచ్చు అన్నమాట, రైట్?
అయితే మరి ఎప్పటికల్లా కావాలి? 2024-25 వరకు కావాలి, ఈ ఫైనాన్షియల్ ఇయర్, ప్రస్తుతం మనమున్న ఆర్థిక సంవత్సరం. మరి సాధిస్తున్నామా అంటే సాధించడం లేదు. ఎందుకు సాధించడం లేదు అంటే కరోనా మధ్యలో మనకు ఒకటి ఇబ్బందిని కలిగించింది. సో ఆ అంశాన్ని కూడా ఇందులో ప్రస్తావించినారు, రైట్? సో నెరవేరకపోవడానికి కారణం ఏంటి అంటే 2020 నాటికి కోవిడ్ సంక్షోభం ఆర్థికపరమైన అస్తవ్యస్తతకు దారితీసింది. సో ఎందుకంటే ఆ సమయంలో అనివార్యంగా సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి వచ్చింది. ఇప్పటికి కూడా ఉచితంగా రేషన్ అందిస్తూ ఉన్నారు. సో అనివార్యం అయిపోయింది అన్నమాట, అప్పుడు తప్పని పరిస్థితి అయింది. సో అండ్ మరోవైపు వస్తు సేవల ఉత్పత్తి ఆగిపోయింది, ఎందుకంటే లాక్డౌన్ మూలంగా అందరు ఇంట్లోనే ఉన్నారు. వస్తు సేవల ఉత్పత్తి ఒకవైపు ఆగిపోవడము, మరోవైపు సంక్షేమంకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన నేపథ్యంలో అప్పుడు మనం అప్పుల ఊబిలోకి కూరుకుపోయినాం. మరి కోవిడ్ కాలంలో ప్రభుత్వానికి పన్ను ఆదాయం తగ్గడంతో ప్రభుత్వాలు కొత్త రుణాల కోసం వెతుకోవాల్సి వచ్చింది. సో 2018-19లో 48.1% ఉన్న ప్రభుత్వ రుణభారం, ఎంతకు తగ్గించాలి? 40%కు తగ్గించాలి. ఓకే, సో ప్రభుత్వ రుణభారం 40% తగ్గించాలి. అప్పుడు ఎంతుంది? 48.1 18-19లో. అదే 19-20కి వచ్చేసరికి 50.7కి పెరిగింది చూడండి. 20-21కి వచ్చేసరికి 60.8 పెరుగుతూనే వచ్చింది. 22-23లో 50.59% తగ్గింది. ఇప్పుడు ఏమడుగుతాడు మనకు? ఈ కింద పేర్కొన్న సంవత్సరాలలో ప్రభుత్వం రుణభారం, ఓకే, రుణ జీడిపి నిష్పత్తి ఎప్పుడు తక్కువ ఉంది అంటాడు. 22-23లో తక్కువ ఉంది, అండ్ 23-24లో మళ్ళీ 56.9% పెరిగింది. సో అల్టిమేట్గా లేటెస్ట్గా మనకు 56.9% ఉన్నది, రైట్? మరి ప్రత్యామ్నాయాలు ఏంటి? వాట్ ఆర్ వేరియస్ ఆల్టర్నేటివ్స్ అవైలబుల్ ఫర్ ద గవర్నమెంట్, రైట్? రుణాన్ని నేరుగా తగ్గించడం ఒక పద్ధతి అయితే, జీడిపిని పెంచడం మరొక పద్ధతి, రైట్? సో ఇక్కడ చూడండి, 2 పాయింట్స్ ఉన్నాయి. మనకి ఎట్లా అడుగుతాడు ఈ క్వశ్చన్ అని అంటే, భారతదేశంలో మనం రుణభారం తగ్గించడానికి ఏంటి మార్గాలు? ఏ రుణాలను తగ్గించుకోవడం, రెండు జీడిపిని పెంచుకోవడం. సో రెండోది కూడా చాలామంది తెలియదు కానీ కరెక్టే. ఫర్ ఎగ్జాంపుల్, మన జీడిపి 100 రూపీస్ ఉంది, 60 రూపాయలు అప్పు ఉంది అనుకుందాం. మన జీడిపి 150 రూపీస్ పెంచుకున్నాం, ఇక్కడ ఎంత ఉంది? 60% ఉంది, 60% ఉంది. మన రుణాన్ని అట్లాగే ఉంచి ఆదాయాన్ని పెంచుకున్నాం, జీడిపిని పెంచుకున్నాం, ఇప్పుడు 60 ఉంది. ఇప్పుడు చూడండి, 40% తగ్గిపోయింది. అంటే రుణం మనం తగ్గించుకోవాలంటే రుణం తీసుకురావడం తగ్గించుకోవచ్చు, ఆదాయం పెంచుకోవచ్చు. ఆదాయం పెంచుకోవడం అనేది సరైన మార్గం, మంచి మార్గం. ఎందుకంటే ఎంత ఆదాయం పెరగాలో అంత మేరకు వస్తు సేవల ఉత్పత్తి పెరగాలి. అంతమేర వస్తు సేవల ఉత్పత్తి పెరిగితే మనకు ఉద్యోగాలు ఎక్కువ అవసరం అవుతాయి, నిరుద్యోగం తగ్గుతుంది, సంక్షేమం కూడా సాధ్యమవుతుంది. మరి వ్యయం కన్నా ఆదాయం ఎక్కువగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది, రైట్? సో అంటే మనం 100 రూపాయలు ఖర్చు చే 100 రూపాయలు వస్తుంటే 90 రూపాయలు మాత్రమే ఖర్చు చేయాలి. ఖర్చు పెరిగింది అని అంటే ఆదాయం పెరిగేలా చూసుకోవాలి. సో జీడిపి పెరిగినప్పుడు జీడిపి రుణ నిష్పత్తిలో సానుకూలమైన మార్పు వస్తుంది. జీడిపి పెరిగినప్పుడు, రుణం పెరిగినప్పుడు కాదు. సో ఎట్లా అడుగుతాడు, ఎప్పుడు సానుకూలమైన మార్పు సాధ్యమవుతుంది? జీడిపి రుణ నిష్పత్తిలో జీడిపి పెరిగినప్పుడు, రుణం పెరిగినప్పుడు, రెండు సమానంగా ఉన్నప్పుడు అట్టిస్తారు. చాలామంది రెండు సమానంగా ఉన్నప్పుడు అన్న పాయింట్ ఎంచుకుంటారు. కాదు, జీడిపి పెరిగినప్పుడు జీడిపి రుణ నిష్పత్తి సానుకూలంగా ఉంటుంది. మరి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా మనకు మెరుగుపడుతుంది అన్నమాట. మరి ఏం చేయాలి? సో ఇట్లాంటివి మనం గ్రూప్ 1 మెయిన్స్లో రాసేందుకు ఉపయోగపడతాయి. ఎన్నికల్లో లబ్ధి కోసం అప్పులు చేయడం మానాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. దేశవ్యాప్తంగా లోక్సభతో పాటు చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఏడాపేడా వాగ్దానాలు ఇచ్చేస్తూ ఉన్నారు. సో అది మంచిది కాదు. ఉత్పత్తి కార్యకలాపాల కోసం రుణాలు తెచ్చి పెట్టుబడులను పెంచి అభివృద్ధి సాధించడం ద్వారా వాటిని తీర్చివేయాలి. చూడండి, ఎప్పుడు చేసినా ఉత్పత్తి కార్యకలాపాలే అంటారు. అంటే నువ్వు తెచ్చే అప్పు మరింత ఆదాయాన్ని సృష్టించాలి, కానీ అప్పును కాదు, రైట్? పెట్టుబడులను కూడా పెద్ద ఎత్తున ఆకర్షించాలి. పెట్టుబడులు వస్తే ఏమవుతుంది? మనకు సంస్థలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, రైట్? సో నేరుగా కొంతమందికి, ప్రత్యక్షంగా కొంతమందికి, పరోక్షంగా కొంతమందికి ఉద్యోగాలు లభిస్తాయి.
మౌలిక వసతుల అభివృద్ధి, నిపుణ మానవ వనరుల సృష్టి, నైపుణ్యం ఉండే మానవ వనరులు అన్నమాట. హరిత ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి ఖర్చు చేస్తే నాణ్యమవుతుంది. హరిత ఆర్థిక వ్యవస్థ అంటే గ్రీన్ ఎకానమీ, రైట్? సో పొల్యూషన్ లేకుండా చూడాలి. దానివల్ల ప్రభుత్వాలకు ఆదాయం పెరిగి అప్పుల తిప్పలు తీరుతాయి. సో సామాజిక రంగంలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాలను ప్రోత్సహించాలి. సామాజిక రంగంలో సోషల్ సెక్టర్, ఇప్పుడు గవర్నమెంట్ ఇల్లు నిర్మిస్తుంది, ప్రైవేట్ వాళ్ళకు బాధ్యతలు అప్పగించేలా చూడడం. సో దట్ సోషల్ సెక్టార్లో కూడా లేదు అని అంటే మనం సొసైటీకి సంబంధించిన భవనాలు కట్టడం, చిన్న చిన్న ఆనకట్టలు కట్టడం, లేదా మనకు బ్యారేజెస్ కట్టడం, చెక్ డ్యాములు కట్టడం, సో ఈ విధంగా చేయడం ద్వారా రుణభారాన్ని కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది, రైట్? సో ఇది ఎకానమీకి సంబంధించిన చాలా కీలకమైన ఎస్సే ఇది. అది ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను కూడా రా దగ్గరి, రైట్? మరొక ఇష్యూతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.